నగరంలోని 31 డివిజన్ పరిధిలోని గాంధీ నగర్ నందు 9.98 లక్షల అంచనా వ్యయంతో సీసీ డ్రైవ్ కల్వర్టు కాలువల నిర్మాణానికి నగర మేయర్ అబ్దుల్ అజీజ్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నగరంలో 1100 కోట్లతో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగానే నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ 1100 కోట్లకు పూర్తి హామీగా తానే ఉంటూ కార్పొరేషన్ కట్టలేని పరిస్థితుల్లో తానే కట్టుకుంటానని హామీ ఇవ్వడం చాలా గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం జయకుమార్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మాధవి, ఇతర కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. కార్పొరేటర్ పెంచడానికి కూడా హృదయపూర్వక నమస్కారం. ఎన్నో సంవత్సరాలుగా 20 సంవత్సరాలు ఈ డివిజన్ ఎప్పుడూ కూడా వామపక్షాల అభ్యర్థులు గెలవటం వాళ్ళ చేతుల్లోనే ఉండటం వల్ల ఇక్కడ నగరు అలాగే తోటలు రామచంద్రారెడ్డి నగర్ ప్రాంతంలోనే ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి యొక్క చొరవతోటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈరోజు భారీగా నిధులు తీసుకొని వచ్చి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మనకి నెల్లూరు నగరంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు ఉన్న నగరం మంది, కానీ ఇక్కడ వసతులు చాలా తక్కువగా ఉన్నమాట వాస్తవం. డ్రైనేజీ లేదు, గతంలో ఈ చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఊరికి దగ్గరలో చాలా ఇబ్బందులకి మనం గురవుతూ ఉన్నాం. అలాంటిది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా నగరం పరిశుభ్రంగా ఉండాలి, దానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, తర్వాత డ్రైనేజీ, మంచినీటి వసతి, వీటికి దగ్గర దగ్గర 1100 కోట్ల రూపాయలతో మనకి పనులు జరుగుతూ ఉన్నాయి. అవి కాకుండా మన పట్టణంలో దగ్గర దగ్గర 200 కోట్ల పనులు మనకి ఈరోజు శాంక్షన్ అయ్యి ఉన్నాయి. మన రూరల్ నియోజకవర్గం తీసుకుంటే 120 కోట్లు అంటే 80 కోట్లు ఆల్రెడీ 82 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఒక 32-33 కోట్లు ఎస్సీ సప్లాన్ కింద టెండర్లు పిలిచి ఉన్నారు. ఈ అభివృద్ధిలో మనం చాలా అనుకున్న దానికంటే ఎక్కువగా చేయగలుగుతూ ఉన్నాం. దానికి మన మంత్రి నారాయణ గారు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన మేయరు అలసిమ ఇవ్వకుండా పార్కులన్నింటినీ కూడా డెవలప్ చేసి అక్కడ ఉండే ప్రజలకు దాన్ని మెయింటైన్ చేసుకునే దానికి కమిటీగా ఏర్పరిచి వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేసినట్లయితే ఈ పార్కులన్నీ కూడా ఉంటాయి, నగరం కూడా సుందరంగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అభివృద్ధి కార్యక్రమాలకి వచ్చేసిన పెద్దలు, మాజీ మంత్రివర్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మరి స్థానిక కార్పొరేటర్ మాధవి, మరి ఇక్కడ వచ్చేసిన పెద్దలందరూ, స్థానికులందరికీ పేరు పేరు నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నగరం గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులకి, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులకి ప్రజా ప్రయోజనమైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు గతంలో వేసిన రోడ్డు పైన వేసి అదే రోడ్డు పైన మళ్ళా వేసి మళ్ళా అదే రోడ్డు పైన వేసి ఆ నిధులన్నీ వృధా చేసింది మన కళ్ళ ముందు అందరం చూస్తున్నాం. ఈరోజు నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మంచినీళ్ళు వసతి ఈ రెండు కానీ 1100 కోట్లతో మనం ఈ నగరంలో చేసుకోబోతున్నాం. దీనికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు పూర్తి ఫైనాన్షియల్ గ్యారంటీ, ఒక్క రూపాయి కానీ ఈ కార్పొరేషన్ కట్టలేకపోతే పూర్తి డబ్బులు ముఖ్యమంత్రి గారు కట్టేటట్టు ఫైనాన్షియల్ గ్యారంటీ బట్టి ఆ యొక్క ప్రాజెక్ట్ మనకు రావడం జరుగుతుంది. ఈ 279 జీవో పెడితే ప్రతి 350 ఇళ్ళకి ఒక డెడికేటెడ్ 3 వర్కర్స్ పెడతాం.
మీకు ఆ మనిషి ఫోన్ నెంబర్స్ ఇస్తాము, ప్రతి దానికి వాళ్ళు మీ ఇంటికి సంబంధమైన చెత్తను తీసుకెళ్తారు టైంకి వచ్చి, అలాగనే మీ ఇంటి ముందు ఉండే కాలువ వాళ్ళు క్లీన్ చేస్తారు, ఆ మీ ఇంటి ముందు ఉండే రోడ్ను క్లీన్ చేస్తాం, ప్రతి 350 ఇళ్ళకి ప్రత్యేకంగా ముగ్గురిని ఈపడం జరగద్ది, అలాగే ఈ నగరాన్ని మొత్తాన్ని అంగుళం అంగుళం మనం క్లీన్ చేయగలుగుతాం. ఒక పక్క రోడ్లు క్లీన్ చేయడానికి ఈరోజు రోడ్ స్వీపింగ్ మిషన్ తీసుకువచ్చాం. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం తర్వాత ఈరోజు మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో తీసుకువచ్చాం. దాన్ని కానీ వెక్కిళ్ళు నవ్వులు ఎగతాళి చేశారు. అయితే ఈరోజు ఈ యొక్క మిషన్ తీసుకొని వచ్చిన తర్వాత ఇంకొక మిషన్ కానీ అవసరమైతే తీసుకువస్తాం. నగరాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం, నగరాన్ని ఒక సైంటిఫిక్ అభివృద్ధి చేస్తా ఉన్నాము, నగరానికి ప్రజలకు ఏం అవసరమో అవన్నీ చేస్తున్నాం. పార్కులు ఈరోజు రవిచంద్ర యొక్క సారథ్యంలో జరుగుతూ ఉంది. ప్రతి దగ్గర ఈరోజు నెల్లూరు అంటేనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నవ్య ఆంధ్రప్రదేశంలో ఒక ప్రత్యేక స్థానం వచ్చేటట్టు మేము అందరం కృషి చేస్తున్నాం. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము. ఈ యొక్క నగరంలో ఏ చిన్న సమస్య కానీ నిమిషాల ముంద దాన్ని క్లియర్ చేసేటట్టు చేస్తున్నాం. ఇంతకుముందు మీరు చూస్తూ ఉండొచ్చు, అన్ని ప్రభుత్వాల్లో ఇల్లులు కట్టుకోవాలంటే ప్లాన్లు తీసుకోవాలంటే నెలల చుట్టూ ఈ యొక్క కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరుగుతూ ఉండే పరిస్థితి. ఈరోజు మీరు ఇల్లు కట్టుకోవాలంటే 2 నిమిషాల్లో మీ ఇంట్లో కూర్చొనే మీరు ప్లాన్ తీసుకోవచ్చు. ఇటువంటి సౌకర్యాలు తీసుకొని వస్తుంది ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం అని కానీ మీ అందరికి తెలియజేస్తున్నా. ప్రజల సంక్షేమం కోసం ఈరోజు నిధులు లేకపోయినా అప్పుల్లో ఉన్నా ఈరోజు ప్రజల సంక్షేమం కోసం 1000 కోట్లని ఈరోజు పేదవారి కోసం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనేది ఒక ఆశ. ఈరోజు పేద మహిళలు వీళ్ళందరూ వాళ్ళ జీవిత కాలము ఒక మహిళ కోరిక ఏంటంటే సొంత ఇల్లు ఉండాలనేది. ఆ సొంత ఇల్లు కోసం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కలిసి ఈరోజు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తున్నాం మనం. ఈరోజు జనార్దన్ రెడ్డి కాలనీలో ఉండే 60 ఎకరాలు ఏదైతే ఉందో అక్కడ ఇల్లు స్టార్ట్ చేయబోతున్నాం వచ్చే నెలలో. ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇల్లు, ఏదైతే మీ బిడ్డలకు ఒక ఆస్తిగా నిలబడిపోతుందో అటువంటి ఇల్లు కట్టబోతున్నాము. ఈ వైఎస్ఆర్ నగర్లో కట్టినటువంటి ఇల్లు కాదు. కాబట్టి ఈ యొక్క ఈ నెల 6వ తేదీన నగరంలోని పరమేశ్వరి నగర్ నందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మైనార్టీలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు ఎన్టీఆర్ భవన్ నందు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళకు రాష్ట్ర ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి ఇనైతుల్లా హాజరవుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఎస్డి మైనుద్దీన్, ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్డి సర్దార్ కిర్మాణి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 6వ తేదీ ఆదివారం నెల్లూరు నగరంలో మైనారిటీ నిరుద్యోగ మిత్రులకు ఉద్యోగావకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ మేళా నిర్వహిస్తుంది. 1000 మంది మైనారిటీ నిరుద్యోగ మిత్రులు ఇప్పటికే వాటికి దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ 6వ తేదీ జరగనున్నటువంటి జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాల్సిందిగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయతుల్లా గారు నెల్లూరు నగరానికి వస్తున్నారు. వారితో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మైనారిటీ కార్యకర్తలతో నెల్లూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశాం. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమాన్ని కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ మైనారిటీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనసం కోరుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి 2014లో పదవి స్వీకరించిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ఎప్పుడూ చేయని విధంగా దాదాపు 800 కోట్ల రూపాయలు మైనారిటీల అభివృద్ధికి బడ్జెట్లో పెట్టి దుల్హన్ లాంటి స్కీములు, దుకాన్ మకాన్ లాంటి స్కీములు, ఇమామ్ హోజన్లకు గౌరవ వేతనాలు, మరీ ముఖ్యంగా జియో నెంబర్ 33 ద్వారా ఎవరైతే ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీలు ఆర్థికంగా వాళ్ళ ఇబ్బంది ఉండి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కోరుకుంటున్నారో విదేశీ విద్యా కార్యక్రమం కింద 10 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా, అవసరమైతే ఇంకొక 5 లక్షల రూపాయల గ్రాంట్ కింద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు. వీటన్నింటికీ జిల్లా తెలుగుదేశం పార్టీ మైనారిటీ వాదన వారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 2 రాష్ట్రాలు ఒకటైనప్పుడు కూడా 23 జిల్లాలో
2014 నుంచి మైనారిటీల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం వాళ్ళలో ఉండేటువంటి నిరక్షరాస్యతను పారద్రోడం కోసం అనేక స్కీములు తీసుకొచ్చి నిజమైనటువంటి ముస్లిం పక్షపాతిగా ముస్లింల అభివృద్ధి కారకుడుగా నిలిచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి వెంట జిల్లా మైనారిటీ మొత్తం ఉండాలని ఆశిస్తూ ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరిమణి విజ్ఞప్తి చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవ్వరు కూడా మైనారిటీల నిజమైన అభివృద్ధి కోసం ఇంతవరకు కృషి చేయలేదు. కృషి చేస్తున్న చేయబోతున్న ముఖ్యమంత్రికి చేతోడు వాదోడుగా ఉండాలని ప్రతి ఒక్క ముస్లిం పెద్దల్ని విజ్ఞప్తి చేస్తున్నా. అభివృద్ధిలో తీసుకురావాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. ఈ మైనార్టీ సోదరులకు ఏ విధంగా అభివృద్ధి చేస్తే వీళ్ళు స్వతంత్రం రాకముందు ఎలా ఉన్నారు, స్వతంత్రం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంది, వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళు ఎందుకు ఇలా విధంగా ఎనగబడిపోతున్నారు అని చెప్పి దాని మీద సమీక్ష జరిపి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు గర్వంగా చెప్పుకునే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకుంటుంది. సోదరులారా, మీకు గతంలో తెలుసు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రంజాన్ తోఫా ఇచ్చినటువంటి చరిత్ర లేదు. ముస్లింల కోసం రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ తోఫా ఇచ్చింది, బక్రీద్ తోఫా ఇచ్చింది, మౌజన్లకు జీతాలు ఇస్తుంది, ఇమాములకు జీతాలు ఇస్తుంది, విద్యాపరంగా కర్నూలులో యూనివర్సిటీ పెట్టింది, ఇకపోతే మైనార్టీ పేదలటువంటి పిల్లలు చదువుకోవడానికి మీకు తెలుసు ఆటో నగర్లో ఆల్రెడీ పెట్టి 10th క్లాస్ దాకా ఫీ పెట్టి దాకా చదివిస్తున్నారు. ఇదే విధంగా రాబోయే కాలంలో ముస్లింల కోసం ఎన్నో పథకాలు తీసుకొని ముస్లింలను సంతోష పెట్టాలా, ముస్లింలను సమానంగా చూడాలా? వీళ్ళు ఆర్థికంగా దళితులు అయిపోయినారు, దళితుల కన్నా భిన్నంగా ఉన్నారు. వీళ్లను ముందు తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలకి మేమందరం సహాయం పొందుతూ ఆ యొక్క సహాయానికి విశ్వాసంగా తెలుగుదేశం పార్టీ మీద ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు ఉన్నాడని చెప్పేసి తెలియపరుస్తున్నాము. తర్వాతపోతే రేపు 6వ తేదీ మా చైర్మన్ గారు వస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ముస్లింలు వచ్చి సలహా సూచనలు ఇచ్చి ఈ ముస్లింలను ఏ విధంగా ఆదుకుంటే ముందుకెళ్తాము, ఏ విధమైనటువంటి పథకాలు కావాలా, ఇంకా మనం బాగుపడాలంటే ఏ విధమైనటువంటి విషయాలు మొత్తం తెలియపరిచి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నిరంతరం ఉరుకులు పరుగులతో జీవనం సాగిస్తున్న ప్రజానేకల్లో కాళ్లలో సిరలు అనే నరాలు వాచిపోయే వ్యాధి వస్తోంది. ఈ వ్యాధి బాధితుల సంఖ్య ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతోందని, దానికి సంబంధించి ఈ నెల 26న నెల్లూరులోని APUWJ ప్రెస్ క్లబ్లో మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని, కావున చిత్తూరు, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఏవిఎస్ ఆసుపత్రి స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఎవిస్ హాస్పిటల్స్ హైదరాబాద్ ఆధ్వర్యాన ఈ నెల 26వ తేదీ శనివారం నెల్లూరు నగరంలోని APUWJ ప్రెస్ క్లబ్ గ్రౌండ్లో కాళ్ళలో నరాల వాపు అనే వ్యారికోస్ పెయిన్స్ మరియు మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ, గ్రహణం మూలి తదితరాలపై ప్రత్యేక ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇటు ఎవిస్ ఆసుపత్రి అటు APUWJ కలిపి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. గతంలో ఇప్పటికే వరకు విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలతో పాటు దాదాపు 6 చోట్ల ఈ శిబిరాలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ నెల 26వ తేదీన ఈ వ్యారికోస్ వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. చెన్నై లేదా హైదరాబాద్ వెళ్ళి దాదాపు 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా కన్సల్టేషన్ ఫీజు ఇచ్చుకొని ఈ వైద్యం పొందే అవకాశం ఉంటుంది. అయితే అటువంటి అభిప్రాయ సరైన లేకుండా నిలబడి పనిచేసే ఉద్యోగులు, ముఖ్యంగా షాప్ కీపర్లు కానీ లేకపోతే ట్రాఫిక్ పోలీసులు కానీ, అధ్యాపకులు కానీ, ఈ టీ కాజులు వాళ్ళు, రిక్షా వీళ్ళెవరికి కూడాను వీరు అంత దూరం వచ్చి ఇది ఈ వైద్యం పొందలేని నేపథ్యంలో అక్కడి నుంచి ఆసుపత్రి నుంచి డైరెక్ట్గా వైద్య బృందం 15 మందితో కూడిన వైద్య బృందం అక్కడికి వచ్చి ఈ ఉచిత వైద్య సేవలు, ఉచితంగా మందులు అందజేసే కార్యక్రమాన్ని కూడా ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరాన్ని ఒంగోలు, అదేవిధంగా మన నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల ప్రజలు కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ శిబిరం ఏర్పాటు చేయడం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. తూర్పుగోదావరి జిల్లాలోని తొండేరు గ్రామంలో కాలుష్యానికి కారకమైన ఫ్యాక్టరీని తెలుగుదేశం పార్టీ అనుమతించిందని, ఈ పార్టీ వలన పరిసర ప్రాంతాల్లోని గ్రామాలకు నీరు, గాలి కలుషితమైపోతుందని ప్రజలు ప్రతిఘటించినప్పటికీ, చంద్రబాబు నాయుడు కేవలం కమిషన్ల కోసమే ఈ విధమైన ఫ్యాక్టరీలకు అనుమతిస్తున్నారని వ్యతిరేకిస్తూ, నగరంలోని గాంధీ బొమ్మ నుండి
బీఆర్సీ కోడల వరకు సిపిఎం పార్టీ ధర్నా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు చంద్రగోపాల్, రూరల్ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు, నగర కార్యదర్శి ఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని టీడీపీ భవన్ లో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారో ప్రజలకు తెలియజేసేందుకు సైలెన్స్ నగరంలోని టీడీపీ భవన్లో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారో ప్రజలకు తెలియజేసేందుకు జనచైతన్య యాత్రలు నిర్వహిస్తున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ గత 4 రోజులుగా నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో ఇంతవరకు జరిగిన అభివృద్ధి ఏంటి, ఇంకా జరగవలసిన పనులు ఏంటి అనే విషయాలను గురించి నిర్వహిస్తున్నామన్నారు. రైతు రుణమాఫీ అసలు జరగలేదు అని వైసీపీ నాయకులు అంటున్నారు. కానీ వైసీపీ నాయకులు ఎంతమందికి రుణమాఫీ వచ్చిందో పేర్లు చెప్తాను, తిరిగి ఆ డబ్బులు జిల్లా కలెక్టర్కు డిపాజిట్ చేయగలరా అని సవాల్ విసిరారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక గడచిన 2.5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, జనచైతన్య యాత్రల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ప్రజల అవసరాలు సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు గడచిన 4 రోజులుగా జనచైతన్య యాత్రల కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఎన్నికల కార్యక్రమం ఉంటుంది. దాంట్లో మొదటి భాగం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించాం. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా, రైతు రుణ ఉపశమన పథకం, ఎన్టీఆర్ వైద్య సేవ, చంద్రన్న బీమా, డ్వాక్రా జిల్లాల్లో మైనారిటీలకు మీరెంత ఖర్చు పెట్టారు? సింహభాగం తెలంగాణకు వెళ్ళిపోయినా ఈనాడు 13 జిల్లాల్లో మైనారిటీలు ఎంతమంది ఉన్నారని మేము చూడలేదు. 800 కోట్ల రూపాయలు ఈరోజు మైనారిటీలకి ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే 23 జిల్లాలకు కలిపి కూడా 5 సంవత్సరాలకు కలిపి మీరు 800 కోట్లు ఖర్చు పెట్టారు. మీరా మమ్మల్ని విమర్శించేది? రాజశేఖర్ రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ ఏం చేశారో, ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు రాష్ట్రం ఎస్సీలందరూ తెలుసు. ఎస్సీ బిడ్డలకి విద్య కోసం, ఉపాధి కోసం, ఉద్యోగం కోసం శిక్షణనిచ్చి ఒక్కొక్కరి మీద 50,000 లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎస్సీ, బీసీ, మైనారిటీ, బ్రాహ్మణ, కాపు, అగ్రవర్ణాల పేదల కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం శిక్షణనిస్తుంది. చేతి వృత్తులు, కుల వృత్తులు వారికి ఫెడరేషన్లు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కుల వృత్తులు, చేతి వృత్తులు కాపాడేందుకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేయూతను అందిస్తున్నారు. మీరు చెప్పే కర్రబొల్లి మాటలు, 2014లో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, 2019లో మిమ్మల్ని చిత్కరించే పరిస్థితులు, వైకాపా అంటేనే అబద్ధాల కోరు పార్టీ అనేటువంటి పరిస్థితి ప్రజల్లో తెచ్చుకున్నారు ఈరోజు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 5 నుంచి 13వ తేదీ వరకు నగరంలోని వీఆర్సీ మైదానంలో నవ్యాంధ్ర పుస్తక సంబరాల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కమిటీ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయన్ ఉన్నారని వారు తెలియజేశారు. పుస్తక సంబరాలు అనే కార్యక్రమం ఎన్టీఆర్ ట్రస్ట్ సౌజన్యంతో జరుగుతుంది. పై కార్యక్రమంలో మంత్రులు నారాయణ గారు, ఎమ్మెల్సీ చంద్రమోహన్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా బీదా రవిచంద్ర గారు, పార్టీ పెద్దలందరూ కూడా దాంట్లో పాల్గొంటారు. మంచి కార్యక్రమం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి పుస్తకాలు ఏమేమి ఉన్నాయో, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక గ్రూప్గా, ఎల్కేజీ నుంచి ఐదో తరగతి వరకు, ఐదు నుంచి ఆరు నుంచి పదో తరగతి ఒక గ్రూప్గా, అదేవిధంగా ఇంటర్ నుంచి డిగ్రీ విద్యార్థులకి ఒక గ్రూప్గా, మూడు గ్రూపులుగా రోజు వ్యక్తిత్వ పోటీలు, సాహితీ పోటీలు, వాడవాడ గ్రూప్స్కు సంబంధించిన కల్చరల్ పోటీలు అన్నీ కూడా ఉంటాయి. దాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ సౌజన్యంతో జరుపుతా ఉన్నాం. కాబట్టి నెల్లూరు జిల్లా వాసులు అందరూ కూడా తప్పనిసరిగా పెద్ద ఎత్తున జరిగే ఈ పుస్తక కార్యక్రమంలో మీరందరూ కూడా వచ్చి దాన్ని తిలకించి మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మేము అన్ని లైబ్రరీలు కూడా చెప్తాం, ఆయా ఎక్కడెక్కడైతే లైబ్రరీలు ఉన్నాయో ఈ 61 లైబ్రరీ నుండి 61 లైబ్రరీ ప్లేస్లో కూడా అక్కడ కూడా చెప్తాం. అక్కడ పుస్తక ప్రియులందరినీ కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఇంకా స్కూల్ వాళ్ళని, హై స్కూల్ వాళ్ళని, డిగ్రీ వాళ్ళని కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం. పెద్ద ఎత్తున దీన్ని జ్ఞానాన్ని సంపాదించుకునే ఇది కాబట్టి, పుస్తక పఠనం అనేది మంచి అలవాటు కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ప్రెస్ మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని కూడా వచ్చి దాన్ని జయప్రదం చేయవలసిందిగా, ఈ న్యూస్ పోర్టల్ని అన్నింటినీ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. నగరంలోని పొగతోటలో శారదా మెటర్నిటీ హాస్పిటల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధరెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శారదా మాట్లాడుతూ నిరుపేదలకు ఈ హాస్పిటల్ నందు అత్యంత తక్కువ ఫీజుకే వైద్యం లభిస్తుందని తెలియజేశారు. గురుగారు సర్దుకోండి, నన్ను కూడా సార్ అక్కడ ముందు డాక్టర్లు అసలు మేడం ముందుకు వచ్చాను, మీరు వచ్చాను మీరు ఉన్నాడు ఒక సెకండ్ సార్ మేడం ఇది కొంచెం 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 ఇది కొంచ
ఫోటోలో మా ఫోటో వస్తుందా రాదా సార్ గారికి నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలో మొగతోటలో ఆర్ఎస్ మెటర్నిటీ హాస్పిటల్ శారదా మెటర్నిటీ హాస్పిటల్ ఈరోజు ముగ్గురు డాక్టర్స్ మన నెల్లూరులో పేరు ప్రతిష్టలు కలిగిన అనుభవం కలిగిన ముగ్గురు ఒక్కొక్కరు 10 నుంచి 12 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ మొత్తం కలిపితే 30 సంవత్సరాల పైన ఉండే ఎక్స్పీరియన్స్ ముగ్గురు డాక్టర్స్ డాక్టర్ శారదా గారు డాక్టర్ సుప్రజ గారు నిరూపమ గారు విజయలక్ష్మి గారు వీళ్ళందరూ కలిసి ఒకే దగ్గర ప్రజలందరికీ ఈరోజు మనకు తెలుసు మెటర్నిటీకి పోతే హై రిస్క్ మెటర్నిటీ కేసెస్ ఎక్కువ అయిపోతున్నాయి. ఈ హై రిస్క్ మెటర్నిటీ కేసెస్కి మంచి సర్వీస్ ఇవ్వాలంటే ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ అవసరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. ఒక్కొక్కరు సపరేట్గా ఒక్కొక్క హాస్పిటల్ పెట్టుకుంటే అంత మంచి సర్వీస్ ఇవ్వలేము. 24/7 ఎప్పుడు ప్రెగ్నెన్సీ టైం వస్తుందో మనం తెలియదు. కాబట్టి అంత మంచి సర్వీస్ ఇవ్వాలంటే ముగ్గురు కలిసి ఒకే దగ్గర ఉండి నగర ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వాలని ఈరోజు ఈ హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మనకు మగవారు అందరు కానీ గైనిక్గా చెన్నైకి పోతూ ఉంటే గైనిక్ డాక్టర్స్ మగవారు ఉన్నారు చాలామంది. అలా కాకుండా నగరంలో మనకు ముగ్గురు డాక్టర్స్ మహిళలు ఉండడం మన మహిళలందరికీ ఇది ఒక మంచి అవకాశం. మీరందరు కానీ ఇక్కడ వచ్చి మేము ఎవరికైతే అవసరం ఉందో ఈ సర్వీసెస్ అన్నీ వీళ్ళ దగ్గర తీసుకోవాలని, మరి నగరానికి ఇది ఒక ప్రతిష్ట పేరు తీసుకుని వస్తుందని. అలాగనే ఈ డాక్టర్స్కి నేను కోరేది ఏంటంటే పేదవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా, మీరందరు కానీ వాళ్ళకి ఒక కన్సెషనల్ రేట్లో వాళ్ళందరికీ ఒక మీ వ్యాపారం చేసుకుంటూ కొద్దిగా శాతం సహాయంగా చేయాలని కోరుకుంటున్నాను. ఆర్ఎస్ఆర్ శారదా మెటర్నిటీ హాస్పిటల్ డాక్టర్ సుప్రజ డాక్టర్ విజయలక్ష్మి డాక్టర్ నిరుపమ ముగ్గురు కూడా గైనకాలజిస్టులు, అత్యంత ఆధునిక వస్తువులతో ఆధునిక పరికరాలతో ఆధునిక వైద్యంతో నెల్లూరుకే ఒక గర్వకారణంగా. మామూలుగా మెటర్నిటీ హాస్పిటల్స్ అంటే ఒక్కొక్కరు హాస్పిటల్ పెట్టుకుంటూ ఉంటారు, కానీ ముగ్గురు గైనకాలజిస్టులు కలిపి పెట్టుకున్నటువంటి ఈ ఆర్ఎస్ఆర్ శారదా మెటర్నిటీ హాస్పిటల్ నెల్లూరుకే ఒక గౌరవంగా నేను భావిస్తా ఉన్నా. ఈ యొక్క హాస్పిటల్ అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందాలని, అదేవిధంగా ఈ యొక్క ముగ్గురు డాక్టర్లు కూడా మహిళా డాక్టర్లు కూడా అనేక గైనిక సమస్యలతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది అనేక పేదవాళ్ళ కాలనీల్లో చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితి, వారి అవగాహన కోసం కానీ వారి వైద్య సేవల కోసం కానీ ఆర్ఎస్ఆర్ శారదా మెటర్నిటీ హాస్పిటల్ డాక్టర్ సుప్రజ డాక్టర్ నిరుపమ డాక్టర్ విజయలక్ష్మి ముగ్గురు కూడా అందుబాటులో ఉంది. ఒక మంచి హాస్పిటల్గా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రెండుగా వేరైన తర్వాత నెల్లూరు అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం ఇతర నగరాలతో పోటీ పడుతుంది. హాస్పిటల్ చూసినప్పుడు కూడా నెల్లూరు ఆంధ్రప్రదేశ్ లో వాస్తవం చెప్పుకోవాలంటే మార్పులు వచ్చినా ఆ మార్పులకి అనుగుణంగా ఆ యొక్క పరికరాలని నెల్లూరు నగరానికి తీసుకుని వచ్చే ఔత్సాహికవంతులైన డాక్టర్లు ఇక్కడ ఉన్నారు. ఈ విధంగా ఆర్ఎస్ఆర్ ఈ యొక్క శారదా మెటర్నిటీ హాస్పిటల్ అన్ని రకాల అభివృద్ధి చెంది నెల్లూరుకే ఒక గర్వకారణం కావాలని ముగ్గురు గైనకాలజిస్టుని డాక్టర్ సుప్రజ డాక్టర్ విజయలక్ష్మి డాక్టర్ నిరుపమ ముగ్గురిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. నూతనంగా ఆర్ఎస్ఆర్ శారదా మెటర్నిటీ హాస్పిటల్ నెల్లూరు నగరంలో మొట్టమొదటి మెటర్నిటీ ఐసీయూని ఏర్పాటు చేసుకుని డాక్టర్ సుప్రజ గారు డాక్టర్ విజయలక్ష్మి గారు డాక్టర్ నిరుపమ గారు ఈ యొక్క వైద్యశాలను ఏర్పాటు చేయడం జరిగింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేక ఉన్నాయి, కానీ నెల్లూరులో ఒక మెటర్నిటీకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయిలో ప్రారంభించిన దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీనేజ్ గర్ల్ నుంచి మెనోపాజ్ అంటే చిన్న పిల్లలు 14 సంవత్సరాల నుంచి 8 ఇయర్స్ వరకు కూడా లేడీస్కి అన్ని సమస్యలకి మేము సానుకూలంగా ట్రీట్మెంట్ ఇవ్వగలము అనే ఉద్దేశంతో ముగ్గురు డాక్టర్లు ఒక్కో దాంట్లో స్పెషలైజేషన్ చేస్తున్నాము. సో అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వగలము. ఇప్పుడు మన మేయర్ గారు ఎమ్మెల్యే గారు అందరు చెప్పినట్టు ఎమ్మెల్సీ గారు అందరు చెప్పినట్టు పేదలకి మా వంతు మేము చాలా ఇదిగా
కృషి చేస్తాము. ఓకే సార్, మేడం పట్టు ఇద్దరు పట్టు సార్, ఒకసారి చూడండి. ఓకే. గోవా సంస్కృతిని నెల్లూరు నగరానికి తీసుకువచ్చిన సింధురా బార్ అండ్ పబ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీసీఎస్ఎఫ్ ఆర్ఎస్ఎఫ్ఐ వారు నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సర్వే కాలేజీ ఎదుర్కొన్న ఉన్న సింధుర బార్ను వెంటనే వెత్తివేయాలి. దాంట్లో ఉన్న పబ్బును బార్న రెస్టారెంట్ వెత్తివేయాలి. 1997లో పెట్టిన సర్వే కళాశాల అప్పటి నుంచి దాంట్లో చదివినటువంటి విద్యార్థులు ఎంతోమంది మేధావులు ప్రవేశ శాస్త్రవేత్తలు ఎంతోమంది విద్యార్థులు పైకి వచ్చినారు. అటువంటి కళాశాల ముందు బార్లని పబ్బులని చేసి గందరగోళం చేయటం చాలా అవసరంగా ఉంది. అదేవిధంగా బీసీ సంక్షేమ అధికారి రాష్ట్రంలో ఎక్కడ పబ్బులకి కాలేజీల ముందు పెట్టడం పర్మిషన్ ఇవ్వలేదు కొల్లి రవీంద్ర బాబు గారు చెప్పారు. అదేవిధంగా మంత్రి నారాయణ గారిని చెప్పినా పట్టించుకోలేదు. అదేవిధంగా ఎస్పీ కంప్లైంట్ చేసాం, కలెక్టర్ కంప్లైంట్ చేసాం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసినా ఎటువంటి సౌకర్యాలు తీసుకోలేదు. సింధుర బారు యజమానం కొండయ్య ఏ విధంగా అధికారులు పట్టించుకోకుండా వెంటనే పప్పుని వారిని విచ్చలు విడిగా చేస్తున్నాడు. మేము కలెక్టర్కి చెప్పిన సింధురాబారు యజమానంపై కేసులు పెట్టాము. అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మంత్రి నారాయణ గారికి ఎస్పీకి చెప్పినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సర్వే కాలేజీ ముందు వెంటనే వారి కానీ ఎత్తివ్వకపోతే జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యాసంఘాలు అందరూ ఉల్లంఘన చేసి జిల్లా వ్యాప్తంగా పోరాడుతాం. బీసీఎస్ఎఫ్ ఆర్ఎస్ఎఫ్ఐ ఏపీ తిరుపతి చేసి ప్రతి ఒక్కరికి మేము చాలా ప్రయోజనం చేసాం. ప్రతి ఒక్కరూ మీరు రాజకీయాలు చూడకుండా మా విద్యార్థుల గురించి ఆలోచించి ఆ కాలేజీ పెట్టినప్పటి నుంచి ఎంతమంది ఆ కాలేజీలో మేధావులు పారిశ్రామిక శాస్త్రవేత్తలు ఎంతోమంది మేధావులుగా చేరినారు. అదేవిధంగా కాలేజీ ఎదురుగా ఎవడు నీకు పర్మిషన్ ఇచ్చారని మేము అడుగుతున్నాము. ఎస్పీని కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరిని ఎంగల్ చేస్తున్న ఎటువంటి చర్యలు లేవు. కలెక్టర్ కూడా తీసుకోబోతాం, మంత్రికి తీసుకోబోతాం, కొల్లి రవీంద్ర బీసీ సంక్షేమం తీసుకోబోతాం. ప్రతి ఒక్కరు మేము తీసుకోపోయినా ఎవరు స్పందించకుండా కాలేజీ ఎదుట మీరు బారు నడుపుతున్నాయంటే మీకు ఏ విధంగా రాజకీయ పలుపు ఉంది? నెల్లూరు జిల్లా ఒక రాష్ట్రంలోనే ప్రఖ్యాతి గాంచింది. పేరు ప్రతిష్టలకి శాంతి ప్రజలకి మారు పేరు నెల్లూరు జిల్లా. అటువంటి జిల్లాలో ఏదైతే రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఒక గోవా సంస్కృతి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన గోవా సంస్కృతిని విద్యార్థుల మంత్రి మనసు చేసే విధంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టే విధంగా ఏదైతే సర్వోదయ కళాశాల ఆర్టీసీ సమీపంలో అక్కడ సరౌండింగ్లో చూసుకుంటే ఎన్నో కళాశాలలు ఎన్నో ఒక దైవసాక్షిగా గురులు గోపురం ఒక సమయంలో ఉడికేపడికి ఒక 100 మీటర్లు ఉన్నటువంటి బారు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తూనే మరి ప్రభుకి ఏ విధంగా పరిమితులు లేవని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధిత ఎక్సైజ్ శాఖ మంత్రి వారు బీసీ శాఖ మంత్రి వారు శ్రీ గురు రవీంద్ర గారు కూడా ఇంత ముందే 10 రోజుల చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వ నిబంధనలు
కాదు డీజే అని చెప్పి కలిపులు మాట్లాడు. ఏదైతే విద్యార్థులు కూడా అందరూ కూడా విద్యార్థి నాయకులు స్పందిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీసులతో బయట నెల్లూరు మూలాపేట బాలుషాపేటకు చెందిన షేక్ అమ్జాద్ అహ్మద్ కుమారుడు షేక్ ఆదిబ్ అహ్మద్ కు మెదడులోని నర్ముల వ్యాధితో బాధపడుతూ ఆపరేషన్ కొరకు దాతలను సహాయం అడిగిన విషయం విదితమే. దాతల సాయంతో అతి తక్కువ కాలంలో చేయవలసిన ఆపరేషన్ చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ పోరూరులో జరిగింది. ఇందుకు సహాయం అందజేసిన దాతలకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు షేక్ అమ్జాద్ అహ్మద్ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో తెలియజేశారు. దానివల్ల సీఎం రిలీఫ్ ఫండ్ మనకు మంజూరు అయింది. ఆ సీఎం రిలీఫ్ ఫండ్ అర్జీ పెట్టి ఆ ఆపరేషన్ టైంకి ఇవ్వమని అర్జిస్తూ రిటర్న్ ఇవ్వబోతున్నాము. అలాగే అందరూ మనకు డొనేట్ చేశారు మీడియాలో చూసి, కానీ అంత అమౌంట్ అయితే మనకు కవర్ కావాలి. బట్ 1 వీక్లో ధన్యవాదాలు. ప్రస్తుతం బాబు కండిషన్ బాగుంది, కానీ 15వ తేదీకి చెకప్ కోసం తీసుకురమ్మన్నాడు. సో ఈ కన్ను బాబుకి 2 రోజులు కనిపిస్తుంది. అదంతా క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ డేటు డాక్టర్ చెప్తారన్నారు. సో అది చెప్పిన తర్వాత ఆ రోజు మన ఆపరేషన్కి తయారు చేసుకోవాలి. మా బాబు ఆపరేషన్కి సహాయపడిన దాతలకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మా సీఎం గారికి, అలాగే ముగమూరి సిద్ధకృష్ణారెడ్డి గారికి, నారాయణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు ఇంత తొందరగా స్పందించి సహాయం అని దిగి వచ్చిన ప్రభుత్వానికి నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను. నేను చాలా ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను. మా సీఎం గారికి ఇలాంటి సీఎం దొరకడం మా అదృష్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువగా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ సిమెంట్ ధరలు ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువగా ఉందని నెల్లూరు జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం సిఐటియు నెల్లూరు సిటీ రూరల్ కమిటీ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో తెలియజేశారు. సిమెంట్ ధరలు తగ్గకపోతే వినియోగదారులు నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రాక ఈ రంగంపై ఆధారపడి జీవించే వారంతా మరింతగా ఇబ్బందులకు గురవుతున్నారని, కావున ఈ నెల 6న ఉదయం 10 గంటలకు జట్టి శేషారెడ్డి గారి ట్రస్ట్ భవనం నందు సదస్సు నిర్వహిస్తున్నట్లు ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ అహ్మద్ పాల్గొంటారని తెలియజేశారు. రాష్ట్రంలోనే ఎప్పుడు లేని విధంగా 3 నెలల నుంచి కూడా సిమెంట్ ధరలు విపరీతంగా పెరగటం జరుగుతూ ఉంది. అంతకుముందు 250 రూపాయలు ఉన్న సిమెంట్ బస్తాని నేడు 385 రూపాయలు 380 రూపాయలు పెరగటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెరిగేదానికి ఆస్కారం ఉంది. రాష్ట్రంలోనే సిమెంట్ ఫ్యాక్టరీలు మన రాష్ట్రంలో ఎక్కువ ఫ్యాక్టరీలు ఉన్నాయి. సిమెంట్ ఉత్పత్తి చేసేదానికి ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీల్లో మన రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి అన్ని విధాలుగా మంచినీరు కానీ, కరెంటు కానీ, సున్నం కానీ అన్నీ మనం సరఫరా చేస్తూ ఉన్నాం. అయినను ఉత్పత్తి చేసిన సిమెంట్ మాత్రము ఇతర రాష్ట్రాలకు పోయి అక్కడి నుంచి మనకు పంపిస్తూ ఉండదు. ఇతర రాష్ట్రాల్లో మాత్రము 310 రూపాయలు 315 320 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇవి 2-3 నెలల నుంచి కూడా ఫ్యాక్టరీ యజమానులందరూ కూడా కూడ పలుకొని సిమెంట్ను కూడా సక్రమంగా నెల్లూరు జిల్లాలకి రాష్ట్రాలకి పంపించకుండా నెల్లూరు జిల్లాలో 70 డీలర్ షాపులు ఉన్నా కూడా వాళ్ళకి లోడ్లు తక్కువగా పంపించటం, దాని ప్రభావం వల్ల సిమెంట్ ధర కూడా పెరగటం జరుగుతూ ఉంది. సిమెంట్ ఫ్యాక్టరీల్లో మన రాష్ట్రంలో ఉన్నా కూడా పక్కనున్న చెన్నై కానీ, కర్ణాటక కానీ ఈ రాష్ట్రాల్లో చాలా తక్కువగా అమ్ముతూ ఉన్నారు. ఈ సిమెంట్ వల్ల భవన నిర్మాణ కార్మికులు, వాళ్ళు భవన నిర్మాణ యజమానులు, ఇంజనీర్లు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వము
ఇంతకు ముందు ఒక 3 సార్లు కూడా ఈ కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మెమరాండా కూడా పంపించడం కూడా జరిగింది. సిమెంట్ ధర విపరీతంగా పెరిగిపోయి ఉంది, ఈ సిమెంట్ ధరను తగ్గించాలని చెప్పేసి ఆ రోజు పంపించడం జరిగింది. నేటి వరకు కూడా ఆ సిమెంట్ మీద ఎటువంటి యాక్షన్ లేకుండా కూడా సిమెంట్ ధర పెంచుకుంటూ పోతూ ఉంటారు. దీనివల్ల మొన్న సోమవారం నాడు జాయింట్ కలెక్టర్ గారు ఎంఏ ఇంతియాజ్ గారిని కూడా కలవటం జరిగింది. వారు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామండి, వాళ్లే తగ్గించాలని కూడా చెప్పడం జరిగింది. ఈ సిమెంట్ ధర ఈ సిమెంట్ మీద రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ ధర పెరుగుతుంది. దానివల్ల భవన నిర్మాణాలు కూడా నిర్మించకుండా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. దానివల్ల కార్మికులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి సంబంధించి రేపు ఆదివారం రోజు జట్టి శేషారెడ్డి మెమోరియల్ ట్రస్ట్లో ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకి ముఖ్య అతిథి కోటాలపూర్ బ్రహ్మం ఐరన్ హార్డ్వేర్ అండ్ పెయింట్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ మధ్యకాలంలో ఎటువంటి రా మెటీరియల్ పెరగకుండానే సిమెంట్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. దీనివల్ల ఒక కార్మికులైతేనేమి, ఇంజనీర్లు అయితేనేమి, వ్యాపారస్తులైతేనేమి, తర్వాత దాని మీద ఆధారపడిన ఎంతోమంది జీవనం కోల్పోయేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈ సిమెంట్ రేట్ పెరగడానికి ముఖ్యంగా ఈ యొక్క సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ అందరూ కలిసి ఒక యూనిట్గా ఏర్పడి వాళ్ళు కావాలనే కృత్రిమంగా రేట్లు పెంచి వారి ఆదాయాన్ని పెంచుకునే దానికి మాత్రమే ఈ యొక్క ఏర్పాటు చేసుకున్నారు. గవర్నమెంట్ కూడా దానికి తగ్గట్టుగా రేటు పెరిగింది కాబట్టి, రెవెన్యూ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా సోద్యం చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సిమెంట్ రేట్లు తగ్గించకపోతే ఈ అందరూ కూడా బజారు పడేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా సిమెంట్ రేట్లు తగ్గించాలని కోరుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను అల్ట్రాటెక్ సిమెంట్ డీలర్ని. మా డీలర్లకు వచ్చేసి 1000 రూపాయలకు ఇస్తున్న బస్తా అదే బిల్డర్ కాడి వేసి ప్రాజెక్ట్ మెటీరియల్ అని చెప్పేసి 750 రూపాయలకు ఇస్తున్నారు. అంటే 250 రూపాయలు తగ్గించి ఇచ్చినా కూడా వాళ్ళకి లాభం ఉంది. అంటే కంపెనీలు ఎంతో లాభాన్ని ఆర్జిస్తూ దీనివల్ల మేము